ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో సింగరేణి బొగ్గుగనుల భూ నిర్వాసితుడు గుండెపోటుతో చనిపోయాడు. కుంపల్లి గ్రామంలో అధికారులు నిన్న ఆర్ ప్యాకేజీ కింద చెక్కులు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో షేక్ సత్తార్ కూతురికి చెక్కు రాలేదు. డబ్బులు రాకపోతే పెళ్లి చేసిన తన కూతురు భవిష్యత్తు ఏమవుతుందో అనే బాధతో గత అర్ధరాత్రి చనిపోయాడు సత్తార్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం టనకాలన్ గ్రామం దగ్గర బైకు అదుపు తప్పి యువకుడు చనిపోయాడు. టనకాలన్ గ్రామంలో నివసిస్తున్న భూమయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గత రాత్రి అత్యవసర పని కోసం కర్ణపల్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో బైక్ అదుపు తప్పి D-47 కెనాల్లో పడి మృతి చెందాడు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ గ్రామంలో బుడ్రాయి ఉత్సవాలు వేద పండితులతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 5,000 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మంత్రి ఈటల రాజేందర్ స్వగ్రామం కావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడే ఉంటూ ప్రతిరోజు పూజల్లో పాల్గొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఓ పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ అనే పేషెంట్ హాస్పిటల్ 3rd అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలైన నారాయణకి MICUలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 3 రోజుల క్రితం నారాయణ కడుపు నొప్పితో రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ట్రీట్మెంట్ బాగానే అందిస్తున్నా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదని కుటుంబ సభ్యులు చెప్పారు. మెదక్ పట్టణంలోని కరూరు వైశ్య బ్యాంకులో ఉదయం 5 గంటలకి షార్ట్ సర్క్యూట్ జరిగింది. దాంతో బ్యాంకులోని ఫర్నిచర్, కంప్యూటర్లు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో కొంతవరకు ఆస్తి నష్టం తగ్గిందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకల్ని నిరసిస్తూ కరీంనగర్లోని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు ప్రయత్నించారు. వామపక్ష విద్యార్థి నేతలు, NSCI కార్యకర్తలు కరీంనగర్ సిరిపురం కాలనీలోని కొప్పుల ఇంటికి ర్యాలీగా వచ్చారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. చనిపోయిన విద్యార్థులకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేములవాడలోని నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారికి పంచోపనిషత్తుతో అభిషేకం నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ మూర్తులతో గుట్ట కింద బాగాన ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు శనివారం పూర్ణాహుతి బలిహరణతో ముగుస్తాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులు వినూత్నంగా నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో GBR కంపెనీ ముందు పశువులతో ఆందోళన చేశారు. న్యాయం జరిగేదాకా ఆందోళన విరమించేది లేదన్నారు. మరోవైపు బిజినపల్లి మండలం వట్టెం కంపెనీ ముందు రైతుల ఆమరణ దీక్షలను పోలీసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. నిర్వాసితులు గట్టిగా అడ్డుకున్నారు. దీక్షలో ఉన్న రాము అనే యువకుణ్ణి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ దగ్గరలో RTC బస్సు కల్వర్ట్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని 40 మంది ప్రయాణికుల్లో 10 మంది గాయపడ్డారు. వెంటనే వాళ్ళని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని నిర్మల్ జిల్లా కలెక్టర్ శాంతి, SP శశిధర్ రాజు తెలిపారు. నిర్మల్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మావోయిస్టు సరెండర్ మేళా నిర్వహించారు. ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాల్లో లొంగిపోయిన మావోయిస్టులు, అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అజ్ఞాతంలో ఉండి ఏమీ సాధించలేరని, జనజీవన స్రవంతిలో కలిసి తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని కోరారు కలెక్టర్.